వేడి ఆర్టిస్టును పెట్టి రాజధాని గురించి మాట్లాడుతున్నారు. వాడు నిన్న అశోక్ బాబు మాట్లాడతాడు, ఒరే యదవా నువ్వు 5 సంవత్సరాలు గవర్నమెంట్కు తొత్తుగా చేసి ఎంప్లాయీ ప్రెసిడెంట్ని అని చెప్పుకుంటా నువ్వు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో ఉద్యోగంలోకి వెళ్ళి ఒక గజిటెడ్ ర్యాంకులో రిటైర్ అయ్యావంటే నువ్వు ఎంత పనికిమాల నా కొడుకో జనాలందరికీ తెలుసు. నువ్వు ఒకడు, విద్యాసాగర్ ఒకడు. నువ్వు కృష్ణా జిల్లాలో నువ్వు ఒకడు, విద్యాసాగర్ గురించి నీ పార్టీ నువ్వు ఎంప్లాయీస్ని గురించి మాట్లాడతావంటరా? నువ్వు ఎంప్లాయీస్కి ఎప్పుడైనా సపోర్ట్ చేసావా? ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి తోకాడిచ్చావు, వాళ్ళని భయపెట్టావు నీ ప్రభుత్వంలో. ఏ మీరు చేయకపోతే చంద్రబాబు నాయుడు మీ తాట తీస్తాడు, మీకు పోస్టింగ్లు వేస్తాడు, మీకు జీతాలు ఇవ్వడని భయపెట్టిన వాడివి నువ్వు. నువ్వు ఈరోజు ఎంప్లాయీస్ గురించి మాట్లాడతావా? డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు 1గా పనిచేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే స్పాట్లో వెళ్ళి పోలీసు వాళ్ళు దానికి రికవర్ చేస్తున్నారు. వాళ్ళకు 2 చేతులు వచ్చి మొక్కొచ్చు. అది గుడి కానీ, గోపురం కానీ, మందిర్ కానీ, చర్చి కానీ, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చేసిన ఎదవలను పట్టుకుంటే బీజేపీ ఒకడు, నువ్వు ఒకడు, ఆ ఎదవలకు సపోర్టు. అంతమనే పనికిమాలలోడు వాడు పవన్ కళ్యాణ్ గాడు, పావల కళ్యాణ్ గాడు. వాడు రాష్ట్రంలో తిరగడానికి అర్హుడు కాదు, స్టేజ్ ఎక్కి ఊగుతాడు. వాడి ఊపులకు ఎవడన్నా భయపడతారా? ఒరే యదవా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చేవాడి అంటారా? లేదు ఇక్కడికి వచ్చి కొడాల నాన్నగారికి వార్నింగ్ ఇచ్చేవాడి అంటారా? పెరి నాన్నగారికి వార్నింగ్ ఇచ్చేవాడించవరా? నీ పిల్లలకు వార్నింగ్ ఇచ్చుకోరా? 5% కాదు. 2 భార్య వెళ్ళిపోయింది. నువ్వు పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలనేది రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తావంటారా? నువ్వు ఎక్కడైనా చూసావా 3 పెళ్ళిళ్ళు చేసుకొని ఇద్దరిని, ఒకటంటే సరేనని అనుకుంటావు, ఇద్దరిని వదిలేసి నీ పద్ధతి నచ్చకనే కదరా వెళ్ళిపోయింది. నువ్వు పిల్లలు కంట్రోల్ చేసుకోలేనివి, జనసేన పెట్టి ఏమి తెలియని కుర్రాళ్ళని అందరిని వేసుకొని నీ డ్రామా, నీ సినిమా ప్రకారం వాళ్ళు నడుచుకుంటారని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్, తాట తీర్చుకునేదాకా వెళ్ళొద్దు. నువ్వు ఎవరి తాట తీస్తో చేపల ముళ్ళు నేరినట్టు ఏర్తావా గవర్నమెంట్ను? చేపల ముళ్ళు ఏరడమో, నీ ముడ్లో ముళ్ళు తీయడమో, రెండు చేస్తాం మేము. తొందరపడబాకు, నీకు కూడా ముహూర్తం పెట్టుండాం. నువ్వు ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకునేది, నీ అకౌంట్లోకి ఎంత డబ్బులు వచ్చేది, నీకు బ్లాక్మెయిల్ ఎంత డబ్బులు ఇచ్చేది, చంద్రబాబు నాయుడు దగ్గర నుండి మొత్తం బయటికి వస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.